सिद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्षंति ते ज्ञानम ज्ञानिनस्तत्वदर्शिनः। ज्ञानम गोपदि गनक ज्ञान यज्ञ कोसम वेल्लो అంటే జ్ఞానం ఎందుకు గొప్పదని చెప్పావు? యజ్ఞములన్నీ జ్ఞానంలో పరిసమాప్తమవుతున్నాయి. అంటే జ్ఞానం సిద్ధిస్తే ఇవన్నీ చిన్నవే. ఇది ఎలాంటిదంటే దీనికి చాందోగ్యంలో మంత్రం చెప్పాడండి. యథా కృతాయ విజితాయ ధరేయాః సంయంత్యేవ మేనం సర్వం తదభిసమేతి యత్కించిత్ ప్రజాః సాధు కుర్వంతి యస్తద్వేద యత్సవేద. అంటే యజ్ఞాదులతో చేసిన వాడు వివిధములైనటువంటి ఆనందాలు ఎన్నో అనుభవిస్తాడే, ఈ ఆనందాలకు ఏమాత్రం తీసిపోకుండా ఇంతకు మించిన ఆనందాన్ని జ్ఞాని అనుభవిస్తాడు అని చెప్తున్నాడు. ఎలాగూ అంటే యథా కృతాయ విజితాయాధరేయాః, కృతమైన వాడికి మిగిలినవి ఎలా గెలిచినట్టుంటుందో అలాగా అన్నాడు. దీని అర్థం ఏంటంటే జ్యూతంలో, అంటే ఇప్పుడు ఆ జ్యూతాల గురించి నాకు తెలియదు కానీ ఈ ఉపనిషత్తు గురించి వివరించే కాలంలో ఒక ఉదాహరణ చెప్తున్నాడు. జ్యూతంలో పందాలు ఉంటాయి. ఈ పందాలు 4, 3, 2, 1 అంటే 4 వస్తే పెద్ద గెలుపు, 3 వస్తే దానికి దగ్గర, 2, 1 ఇలా ఉంటాయట ఈ పందాల్లో. ఈ 4కి కృతం అంటారు, 3కి త్రేత అంటారు, 2కి ద్వాపర అంటారు, 1కి కలి అంటారు. అంటే వాళ్ళు పెట్టుకున్న పేర్లు అవి. ఇది ద్యూతంలో చేసేటువంటిది. 4 వచ్చే అంటే మిగిలిన 3 అందులో ఉన్నట్టే కదా, కానీ 4 వచ్చే అంటే మిగిలిన 3 ఉన్నట్లే. అంటే 3లో 4 ఉంది కదా, 4లో 3 ఉంది కదా, మిగిలిన 3, 4లో ఉన్నట్లే యజ్ఞములన్నీ జ్ఞానంలో ఉన్నాయి. ఇది తెలుసుకో ఇక్కడ. అందుకే జ్ఞానైన వాడు యజ్ఞాదులందరూ చేసిన వాళ్ళ వల్ల ఏ వాళ్ళు ఏం పొందుతారో వాటిని మించింది పొందుతాడు, కనుక ఇవన్నీ అందులో ఉన్నాయి. దీన్ని చెప్పడానికి సర్వత సంపులతో దక్కే దగ్గర కూడా అదే చెప్పాడు. ఇక్కడ చలమలతో నీళ్లు తృప్తిపడుతున్నావు, అంతటా ప్రవహించే మహానది ఉన్నది, అక్కడ నీరు లేదు, అరే అది ఉండని కానీ చలం ఉండని అంటావు అది ఉంటే. కనుక మహానది వచ్చేవరకే చలమా, జ్ఞానం లభించేవరకే కర్మ. ఇది తెలుసుకో ఇక్కడ. అద్భుతంగా చెప్పాడు, జ్ఞానం లభించేవరకే కర్మ, అంతవరకు అవసరమే. అది లభించింది ఇంకెందుకు? వేసవి కాలం వచ్చింది, చలమలే దిక్కు, వర్ష ఋతువు వచ్చింది, పొంగి పొర్లు గోదావరమ్మ కృష్ణమ్మ వచ్చి ఇంకెందుకు చలమలు? ఆ మాట అంత అందంగా చెప్పాడు. అది లభించడం కోసం ఇంత